లక్ష్మీ నగర్ లో రోడ్లు డ్రైనేజీలు వెంటనే మరమ్మతులు నిర్వహించి ప్రధాన వీధులను సుందరంగా తీర్చిదిద్దాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు ఉదయం కాంగ్రెస్ పార్టీ నాయకులు లక్ష్మీ నగర్ లోని ప్రధాన రహదారుల గుండా పాదయాత్రగా వెళ్లి కళ్యాణ్ నగర్ కూడలిలో రాస్తా రోకో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది। ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్, మహంకాల్ స్వామి, గట్ల రమేష్ మాట్లాడుతూ రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని ప్రధాన వ్యాపార కూడలైనటువంటి కళ్యాణ్ నగర్, లక్ష్మీ నగర్ రోడ్లు ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటే ఎమ్మెల్యే, మేయర్, కమిషనర్లకు కక్కుర్తిపడి కాంట్రాక్టర్లపై అధికారులపై ఒత్తిడికి గురిచేస్తూ గడిచిన 6 నెలల నుండి తత్సారం చేస్తున్నారని, ఈ రోడ్లపై ప్రయాణిస్తున్న వాహనదారులకు రోడ్డేదో కందకమేదో మ్యాన్ హోల్ ఏదో తెలియక అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని, పాలక పక్షానికి దున్నపోతు మీద వాన పడుతున్నట్టుందని, అదేవిధంగా అనారోగ్యంతో బాధపడేవారు ఈ రోడ్డు గుండా ఆటోలో కానీ అంబులెన్స్లో కానీ ప్రయాణిస్తూ హాస్పిటల్కి చేరేలోపే తుది శ్వాస విడిచే ప్రమాదం ఉందని, ప్రెగ్నెన్సీతో ఉన్న మహిళలకైతే మాత్రం డెలివరీ అయ్యే విధంగా ఈ రోడ్లు మారాయని వారు ఎద్దేవా చేశారు। ఇకనైనా వెంటనే పాలక వర్గం స్పందించి ఈ రోడ్లను సుందరంగా మరమ్మతులు చేయాలని, లేని పక్షంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో లక్ష్మీనగర్, కళ్యాణ్ నగర్ లోని వివిధ వర్తక వ్యాపార సంఘాలతో మాట్లాడి వారిని భాగస్వామ్యులుగా చేసి ఒకరోజు పకడ్బందీగా లక్ష్మీనగర్ వ్యాపార దుకాణాలన్నింటినీ బంద్ చేసే కార్యక్రమం నిర్వహిస్తామని అధికారులను స్థానిక ప్రజాప్రతినిధులు హెచ్చరించారు। నిత్యవసర వస్తువులకు ప్రతి దానికి ఈ ప్రాంతంలో పరిస్థిస్తున్నటువంటి ప్రదేశం ఏదైనా ఉందంటే గోదావరి కనికి గుండెకాయ లాంటి లక్ష్మీనగర్ పరిస్థితి దుస్థితి చూస్తూ ఉన్నాం। దుర్మార్గం దుర్గంధమైన వాసన ఎక్కడ పడితే అక్కడ తవ్వేసి వదిలేసినటువంటి రోడ్డు ద్వారా ఈ వర్షాలకు నీళ్లు నిండి వర్షాలు లేకుండా మురికి నీరంతా బయటికి వచ్చి ఆడ మానవులున్నాయా, పెద్ద పెద్ద రంధ్రాలు ఉన్నాయా, అదే మాదిరిగా అక్కడ ఎన్నో వెహికల్స్ పడి కుటుంబాల కాలు చేతులు విరిగి ఇక్కడికి వస్తున్న వాళ్ళందరూ రోగాల పాలవుతా ఉంటే ఇక్కడున్న ఎంతోమంది గర్భిణులకు ఇబ్బంది అయింది, వయసు మళ్ళిన వారికి ఇబ్బంది అయింది। ఈరోజు లక్ష్మీనగర్ మార్కెట్లో ఉన్న వ్యాపారస్తులు గట్టిగా అడుగుదామంటే శాసనసభ్యుడు ఆయన తదితర వర్గం మేయర్ ఇక్కడ ఉన్న కొంతమంది లీడర్లు వాళ్ళను భయభ్రాంతులు చేయడం గట్టిగా అడిగితే కక్షగడతారనే భయంతో వీళ్ళు గట్టిగా అడగలేక వస్తున్నటువంటి ప్రజల బాధలను చూసి తట్టుకోలేక వారిలో వారు కుమిలిపోతూ ఉన్నారు। ఇలా యావత్ లక్ష్మీనగర్ మార్కెట్లో ఇలాంటి డ్రైనేజ్ లేకుండా ఇక్కడ టెండర్ అయినా టెండర్ కాకుండా కమిషన్ల కక్కుర్తికి ఎలా ఒకరికంటే ఒకరు నేను చెప్తేనే కావాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతోటి ఈ ప్రాంతంలో రోడ్లు కాకుండా చేస్తూ ఉన్నాం। నయా పైసా మున్సిపాలిటీ ఇచ్చిన బాధ్యత శాసనసభ్యుడికి ఎట్లాగూ లేదు, ఈ ప్రాంత ప్రజలకు తెలిసిపోయింది। దుర్మార్గమైన పాలన చేస్తున్నారు, తీవ్రంగా ఖండిస్తా ఉన్నా। కొత్తగా నిన్నటి వరకు వీళ్ళు యొక్క పెత్తనం తట్టుకోలేక ఒక కమిషనర్ రాజీనామా చేసిపోయాడు, ఇవాళ కొత్త కమిషనర్ వచ్చిండు। కమిషనర్ గారిని కోరుతా ఉన్నా వెంబడే యుద్ధ ప్రతిపాదికన లక్ష్మీనగర్ ప్రాంతంలో కళ్యాణ్ నగర్ వరకు అటు చివరి వరకు ఇటు వికే రెడ్డి వరకు అటు చౌరస్తా వరకు అటు మార్కండ కాలిపోయే తువ్వ దాకా అటు రాజనలవాడ దాకా అడ్డగుంట చౌరస్త దాకా ఇలా నగరానికే వండ తెచ్చే విధంగా సుందరమైన రోడ్లు ఇలాంటి ఇబ్బందులు లేకుండా వెంబడే రేపటి నుంచే పని ప్రారంభించాలి। లేని ఎత్తున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మొత్తం లక్ష్మీనగర్ వర్తక సంఘం వారికి మద్దతుగా ఈ ప్రాంత ప్రజల మద్దతుగా పెద్ద ఎత్తున పోరాటాన్ని చేస్తాం। వాహనం కరమైన మంచిదే కానీ మనిషికి ఉన్నటువంటి అనారోగ్య సమస్యలు కొత్తగా తెలియనిస్తున్నారు। అంటే ప్రజలు స్వచ్ఛందంగా వాళ్ళు వ్యాపార మార్గాన్ని వాళ్ళు ఉన్నటువంటి అవసరం నిత్యావసర వస్తువులు కూడా పోయినట్టు లేదు కదా, నరక యాతనకు నడిచినట్టు ఉండండి। పాలక వర్గంలోని కార్పొరేటర్లు అధికార పార్టీ వాళ్ళు ఈ రోడ్డు మీద వెళుతుంటారు కానీ వాళ్ళకు కనబడతలేదు। అంటే గాఢ నిద్రలో ఉన్నటువంటి అస్తవ్యస్తున్నటువంటి అధికార పార్టీ మరియు ఈ యొక్క బల్ది అధికారులు కూడా గాఢ నిద్రలో ఉన్నారు,
తక్షణమే స్పందించి మక్కల్ సింగ్ గారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమాన్ని వారు తక్షణమే దీన్ని చేయాలని నేను డిమాండ్ చేస్తున్నాను। లక్ష్మీనగర్ ప్రాంతమంతా కూడా దుర్గంధమైన పరిస్థితి। ఈ రోజు లక్ష్మీనగర్ లో డ్రైనేజ్ వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమై పూర్తిగా అధికార పార్టీకి సంబంధించిన కార్పొరేటర్లే ఈ డ్రైనేజ్ కు సంబంధించిన వ్యవహారం మీద ధర్నా చేస్తా ఉన్నారు అంటే ఇక్కడ ఉన్న స్థానిక శాసన సభ్యునికి మేయర్ కు కొద్దిగానన్న సిగ్గు దజ్జా ఉందా అని అడుగుతా ఉన్నాం। ఎందుకంటే లక్ష్మీనగర్ లో ఉన్న టిఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు దీనికి వ్యతిరేకంగా ఇంత ముందు ధర్నా చేయడం జరిగింది। ఈ రోజు ఏదైతే ఈ డ్రైనేజ్ కట్టాలని చెప్పేసి మున్సిపల్ కార్పొరేషన్ లో టెండర్ కావడం జరిగింది। ఈ టెండర్ ఎమ్మెల్యేకు తెలియకుండా జరిగిందని కావాలని చెప్పేసి కమిషనర్ కక్కుర్తి పడి ఈ రోజు ఎమ్మెల్యే వీటి పనులని ఆపించడం జరిగింది। ఎందుకంటే మేయర్ గాని అక్కడ ఉన్న కార్పొరేటర్లు అధికారులు వెంట వెంటనే ఇక్కడ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉన్నాయి అని చెప్పేసి దీని టెండర్ కాల్ ఫర్ చేస్తే మళ్ళీ ఏదైతే ఈ టెండర్ కాల్ ఫర్ చేసిన దాన్ని కావాలని స్థానిక శాసన సభ్యుడు ఆపిన సందర్భం లక్ష్మీనగర్ లో ఉన్న వ్యాపారస్తులందరూ కూడా గుర్తుంచుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం। ఇంకా ఈ ప్రభుత్వానికి అధికారులకు ప్రజాప్రతినిధులకు చిత్తశుద్ధి లేక ఇడ ఎన్నో రోజుల కింద సిమెంట్ రోడ్డు మళ్ళీ ఎవడన్నా సిమెంట్ రోడ్లే వేస్తారు కానీ బీటీ రోడ్లు వేసేటందుకు మళ్ళీ డాంబర్ రోడ్లు వేసేటందుకు మళ్ళీ టెండర్లు కాల్ ఫర్ చేశారు। అంటే ఒక వర్షానికి మళ్ళీ రోడ్లన్నీ కూడా చెల్లాచెదరం అయిపోతే ఆ రోడ్ల మీద మళ్ళీ కమిషన్లు తీసుకొని మళ్ళీ కొత్త రోడ్లు వేసేటందుకు ఈ చిత్తశుద్ధి లేని తెలివి లేని ఎమ్మెల్యే కొత్త కొత్త డ్రామాలకు తెరదీస్తా ఉన్నాడు। ఇక్కడ 42వ డివిజన్ అధ్యక్షులు దశరథ మాధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు కాల్వలింగస్వామి, కార్పొరేటర్లు మహంకాళ స్వామి, ఎండీ ముస్తఫా, గట్ల రమేష్, తాళ్లపల్లి యుగేందర్, చుక్కల శ్రీనివాస్, గడ్డం శేఖర్, ధూళికట్ట సతీష్, నజీముద్దీన్, అడప కిరణ్, నల్లార జ్యోతి, దాసరి విజయ్, కల్వల రంజిత్, నాగరాజు, మేకల పోషం, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, వ్యాపారస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు।